అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత మంచి ఇంజనీరింగ్ కాలేజీను ఎంపిక చేసుకోవడం మిక్కిలి కష్టమైనటువంటిది. అంటే ఒకరికి సరిపోయే కాలేజ్ మరొకరికి సరిపోకపోవచ్చు. అంటే ప్రతి స్టూడెంట్కి కూడా ఒక్కో ప్రత్యేకమైన సామర్థ్యం ఉంటుంది, అలాగే ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం ఉంటుంది. అంటే వాళ్ళ వాళ్ళ స్వభావానికి సామర్థ్యానికి అనుగుణమైనటువంటి కాలేజీ ఎంపిక చేసుకున్నట్లయితే డెఫినెట్గా మంచి ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. దానికోసమే ఎస్బీఐ టాక్స్ యాప్ పనిచేస్తుంది. ప్లేస్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దానిలో ఇంజనీరింగ్ కాలేజ్ ఎంపిక చేసుకోవడం కోసం అనేక రకాల కోర్సెస్ ఉన్నాయి. బిట్సాట్ విట్ మణిపాల్ అమృత కామెడికి సంబంధించి ఒక కోర్సు, జోసా బిట్సాట్కి మరొక కోర్సు, ఎంసాట్కి మరొక కోర్సు, అలాగే డైరెక్ట్ అడ్మిషన్స్ కోసము మరొక కోర్సు ఉంది. కాబట్టి వెంటనే ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని వెంటనే సంబంధిత కోర్సు తీసుకుంటే ఇదంతా 1-2 నిమిషాల్లో పూర్తవుతుంది. మిత్రులారా, అసలు ఏది మంచి ఇంజనీరింగ్ కాలేజీ అంటే కూడా స్పష్టంగా చెప్పలేము. ఆఫ్కోర్స్ కొన్ని ప్రమాణాలు పాటించేటన్నీ కూడా మంచి కాలేజెస్. దానిలో మన స్పెసిఫిక్గా మనకి ఏది సూట్ అవుతుందంటే 3-4 అంశాలు ప్రధానమైనవి ఉన్నాయి. ఒకటి మన ఎకానమీ. మంచి కాలేజ్ అయినప్పటికీ కూడా అంత ఫీ కట్టడం కష్టం కావచ్చు. రేపు ఆశించిన ప్లేస్మెంట్ గ్యారంటీ లేనట్లయితే మనకు కష్టపడే అవకాశం వస్తుంది. ఉదాహరణకు టెక్ మహేంద్ర ఉంది, హోమ్ వస్తారు కాలేజీ, కానీ 35 లక్షలు అవుతుంది. బిట్స్ మంచి కాలేజీ, కానీ సిఎస్సీ లాంటివి సర్క్యూట్ కోర్సు వస్తే కొంత ఆలోచించవచ్చు, కానీ 5 ఇయర్ కోర్సెస్ కానీ కోర్ కోర్సు వస్తే కష్టమయ్యే అవకాశం ఉంటుంది. శివనాడు కూడా 35 లక్షలు అవుతుంది, మంచి కాలేజీ. కాబట్టి ఎకానమీ అనేది కూడా ఒక ఫ్యాక్టర్. ఇప్పుడు అమృత విట్ల కూడా 5th కేటగిరీ ఆర్ 4th కేటగిరీ కూడా 30-35 లక్షలు అవుతుంది. మణిపాల్ కూడా 27-28 లక్షల దాకా అవుతుంది. కాబట్టి మిత్రులారా, మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎకానమీని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి. 2వ అంశము ఎకానమీ తర్వాత మనకు ఉండేటువంటి సామర్థ్యం, అంటే మనకు ఉండేటువంటి ఆప్టిట్యూడు, అంతర్గత సామర్థ్యం దేని మీద ఉంది. అంటే మనము ఐటీ వైపు పోతున్నామా, కోడింగ్కి వెళ్తున్నామా, మేనేజ్మెంట్ చేస్తామా, సివిల్ సర్వీసెస్ లాంటివి రాస్తామా, గేట్ రాసి ఇంకా వేరే పబ్లిక్ సర్వీస్ జాబ్స్ పోతామా, సో లేదో స్టార్టప్ పెడతామా, లేదా మనకి ఏదో ఇంజనీరింగ్ చేసేసి వేరే ఇతర రకమైనటువంటి కెరీర్ని చూజ్ చేసుకుంటామా, సో కంపెనీ స్టార్ట్ చేస్తారా, సో వీటిని బట్టి చూజ్ చేసుకోవాలి. ఎంతో కొంత, అరే ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత మొత్తం స్పష్టత ఉంటుందని అనట్లేదు, కానీ ఎంతో కొంత వాళ్ళ యొక్క అంతరాత్మ వాళ్ళకు ఉండేటువంటి కాంపిటెన్సెస్ని కొంత తెలియజేస్తుంది. విద్యార్థి చాలా రిలాక్స్గా ఉన్నప్పుడు దేని గురించి ఎప్పుడో ఆలోచిస్తుంటాడో అది అతని నిజస్వభావానికి దగ్గరగా ఉంటుందని ఆలోచించండి. కాబట్టి తన యొక్క ఆప్టిట్యూడ్స్ను గమనించాలి. ఇది 2వ అంశం. 3వ అంశము, ప్రతి కాలేజీకి ఒక కల్చర్ ఉంటుంది, క్యాంపస్ కల్చర్ అంటుంటాం. కొన్ని చాలా స్వేచ్ఛ ఇస్తాయి. ఉదాహరణకు మణిపాల్ చాలా స్వేచ్ఛ ఉంటుంది, బిట్స్ చాలా స్వేచ్ఛ ఉంటుంది, అట్లాంటి కొన్ని కాలేజెస్ ఉన్నాయి. కొన్ని ఐఐటీలు కూడా ఒక్కొక్క ఐటీ ఒక డిఫరెంట్గా ఉంది. ఐఐటి గాంధీనగర్ చాలా ఫ్రీడమ్ ఇచ్చేటువంటిది, మండీ ఇంతకుముందు ఇచ్చేది, ఇప్పుడు కొంచెం కొత్త డైరెక్ట్ స్ట్రిక్ట్ చేసి ఐఐటి చెన్నై చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. అట్లనే ప్రతి కాలేజీకి కూడా ఒక స్వభావం ఉంటుంది, ఒక కల్చర్ ఉంటుంది. ఉదాహరణకు చాలా ఫ్రీడమ్ను కోరుకొని ఆ ఫ్రీడమ్ను సద్వినియోగం చేసుకొని తనను తాను ఎక్స్ప్లోర్ చేసుకునేటువంటి మనస్తత్వం ఉన్నట్టయితే వాళ్ళు బిట్సాట్కి వెళ్ళొచ్చు, మణిపాల్కి వెళ్ళొచ్చు. అట్లా కాకుండా అతనికి ఒక క్రమశిక్షణ అవసరము, అతనికి ఒక కొంత నియంత్రణ అవసరము, ఎమోషనల్ సపోర్ట్ అవసరం, కేరింగ్ అవసరం. సో అట్లాంటి స్టూడెంట్ అవసరం ఉన్నట్టయితే చాలా కల్చర్, ఇండియన్ కల్చర్ ఇష్టం, చాలా అన్ని సమయానికి లేస్తారు, అన్నీ తగిన విధంగా చాలా పద్ధతిగా ఉంటారనుకుంటే వాళ్ళకి అమృత సూట్ అవుతుంది. అట్లాగే మధ్యస్థమైనటువంటి ఫ్రీడమ్, మరీ అంత స్ట్రిక్ట్ కాదు, సౌకర్యాలు ఉంటాయి, వసతులు ఉంటాయి, ఏసీ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది, గ్రౌండ్స్ ఉంటాయి,
కానీ మరీ ఇష్టమైనట్టు వదిలిపెట్టాడు, మరీ రిస్ట్రిక్ట్ అయ్యాడు. అట్లాంటిది అయితే మీకు విట్ శాస్త్ర కూడా అమృత లాగానే ఉంటుంది. ఉదాహరణ సిబిఐటి కాలేజ్ ఉంది. సిబిఐటి కాలేజ్ చూస్తే సిబిఐటిలో మీకు చాలా స్వచ్ఛ ఫ్రీ స్టైల్ మణిపాల్ లాంటి కల్చర్ ఉంటుంది. కేఎంఐటి చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. రెండు మంచివే. స్ట్రిక్ట్గా ఫ్రీడమ్ కోరుకొని తనని తాను ఎక్స్ప్లోర్ చేసేది చేస్తా అనుకున్న వాళ్ళకి మాత్రం మీకు సిబిఐటి లాంటివి మంచిది. అట్లా కాకుండా మొత్తం ట్రైనింగ్ ఉండాలి, టీచింగ్ ఉండాలి, స్ట్రిక్ట్ ఉండాలి, హోంవర్క్ చేయాలి, పని చేయించాలి, ఒక సిస్టంలో ఒక రూల్ సెట్ ఆఫ్ రూల్స్లో పనిచేయాలనుకుంటే మీకు కేఎంఐటి లాంటి కాలేజ్ సిస్టమ్. కాబట్టి ప్రతి కాలేజీ కూడా ఒక నిర్దిష్టమైన స్వభావం ఉంటుంది. కాబట్టి మంచి కాలేజ్ చెడ్డ కాలేజ్ అనే దానికంటే మనకు తగిన కాలేజ్. ఉదాహరణకు నా వచ్చిన కొడుకున్నాడు, అతనికి ఫ్రీడమ్ కావాలి. ఇలా ఇష్టమైనప్పుడు చదువుకుంటాడు, ఇష్టమైనప్పుడు లేస్తాడు, ఎప్పుడు ఇష్టం నేర్చుకుంటాడు. రూల్స్లో బంధించినట్టయితే, రూల్స్లో ఉంచినట్టయితే నచ్చదు అది. కొంతమంది రూల్స్లో ఉండాలనుకుంటారు, అన్ని డైరెక్షన్స్ రావాలనుకుంటారు, అన్నింటినీ గైడ్ చేయాలనుకుంటారు, అన్నింటినీ మీకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలనుకుంటారు. వారికి మరొక కాలేజ్. కాబట్టి మనకు తగిన కాలేజ్ తీసుకోవాలి. మనకు తగిన కాలేజ్ ఎంపిక చేసుకోవాలనుకుంటే ఎస్బీఆర్ టాక్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. వీలైనంత వరకు మీకు ఎర్లీ ఏజ్ అయిన వాళ్ళందరితో మీతో మాట్లాడగలుగుతుంది, జూమ్లో మాట్లాడడం జరుగుతుంది, ఫిజికల్ సెమినార్స్ ఉంటాయి. నాతో పాటు అనేక మంది నిపుణులు పనిచేస్తున్నారు, 10-15 మంది ఐఐటీలు ఐఐఎంలు చదువుకున్నటువంటి నిపుణులు కూడా మీకు గైడెన్స్ చేస్తారు, సెమినార్స్ ఉంటాయి. కాబట్టి ఇలాంటి అనేక అంశాలతో కూడిన ఒక సమగ్రమైనటువంటి టీము, పటిష్టమైనటువంటి ప్లానింగ్ తోటి మీకు గైడెన్స్ ఇస్తుంది. ఎస్బీఐ టాక్స్లో చేరితే ఒక 30% మీకు మెరుగైనటువంటి సీటు పొందగలుగుతారు. అంటే 20,000 30,000 ర్యాంక్ వస్తే మీకు 20,000 కోసం వచ్చేటువంటి సీట్ వస్తుంది. 3,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 2,000కి ఎట్లాంటి సీట్ వస్తుంది, ఎంత మంచి సీట్ వస్తుంది, అంత మంచి సీట్ మన ప్లానింగ్తో చేయడం జరుగుతుంది. కాబట్టి మెరుగైనటువంటి కాలేజీ రావాలి, మనకు తగినటువంటి కాలేజీ రావాలనుకుంటే ఎస్బీఐ టాక్స్లో చేరండి. ధన్యవాదాలు. భరత్ మాతకి జై.